ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఎవరైతే మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారు? మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వదిలిపెట్టేసినాం. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి, కేసీఆర్ పైన వచ్చిండు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్కు ఓటేస్తే జనాలకు కొంచెం 2016 పింఛన్ ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ దాన్ని చూస్తే మళ్ళీ 600,000 రూపాయలు ఇంటికి బిల్లు ఇస్తా అన్నాడు. ఇక దానివల్ల మళ్ళీ అన్ని కినాలకు నీళ్ళు వదిలిపెడతామనేది వాదన వచ్చింది కాబట్టి అందరం మేము టీఆర్ఎస్కి ఓటేస్తాం అనేది మా అందరు ఆలోచన నిర్ణయం తీసుకున్నాం. బలపాల ఊళ్ళో కూడా రమేష్ భార్య అని పెమిల్ అని మేము ఇనామస్ ఇచ్చేసినాం. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరం కూడి ఆయనకు బలపాల ఇనామస్ ఇచ్చేసినాం. చెప్పండి సార్, మీరు ఎవరికి ఓటేస్తే మీ గ్రామ అభివృద్ధికి సహకరిస్తారు మీరు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఇప్పుడు ఉన్న అధికారం ఏ పార్టీకి అయితే ఉందో ఆ పార్టీ సైడ్ మేము ఉండాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాం. ఏంటంటే మాకు డబల్ బెడ్రూమ్ విషయంలో కానీ, మాకు ఈ సంక్షేమ పథకంలో కానీ, ఈ రోడ్ల విషయంలో కానీ, రోడ్లు భవనాలు కానీ, మనకు ఎటువంటి వస్తువులు కానీ, కరెంట్ 24 గంటలు కరెంట్ కానీ, ఎటువంటి విషయంలోనైనా మాకు ప్రజెంట్గా ప్రభుత్వం మాకు చేసే సహకారం, రైతు పట్టు బంధు కానీ, రైతు బీమా కానీ, అన్ని విధాలుగా మాకు కలిసి వస్తుంది కాబట్టి ఆ పార్టీకి మేము ఓటేయాలని మేము అనుకుంటున్నాం. మా ప్రజెంట్గా ఇక్కడ సర్పంచ్ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తాం. నుంచి చంద్రశేఖర్ రావు గారు ఫస్ట్ నుంచి నిరాదేశ దేశం కాడి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న నేను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డా ఏం పడ్డా కానీ, చంద్రశేఖర్ వచ్చిన కాడి నుంచి మాకు ఒక అనుభవం వచ్చింది. పింఛన్ వచ్చింది, రోడ్డు వచ్చింది, నీళ్లు వచ్చింది, నిధులు వచ్చినాయి. ఏ పని అయినా పూర్తి మెజార్టీగా మాకు పని వచ్చినప్పుడు ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీని ఉండి మేము అసలే చెడిపోయినాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతోటి మాకు అనుభవం వచ్చింది. దానికి మా సర్పంచ్ 203 ఓట్లు చుట్టూ మెజార్టీగా గెలిపిస్తాం. టీఆర్ఎస్ సర్పంచ్ని కావడా పురిపు అవుతుంది, మా వికలాలకు కావడా 3000 రూపాయలు వస్తుంది, మేము కూడా బతుకుతాం. 3 కేజీలు బియ్యం, తినే బియ్యం ఇస్తారు గవర్నమెంటు, మేము బతుకుతాం. ఆడ పిల్లగాడు, మా పిల్లగాడు సాధికుండా మేము బతుకుతాం. అందరూ మేము మాత్రం ఆలోచించి ఇక అప్పుడు చేసినాం కాంగ్రెస్ కానీ, ఇప్పుడు టీఆర్ఎస్కి మాత్రం బంపర్గా గెలిపిస్తాం. అనుకుంటున్నారు మీ గ్రామ అభివృద్ధి కోసం ఎవరు పని చేస్తారో మీ నమ్మకం? గ్రామాభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా మనకు అందరి సేవ చేస్తుంది. ఇలా పింఛన్ కానివ్వండి, 200 ఉన్న పింఛన్ని 1000 రూపాయలు పింఛన్ చేసిండు. ఇలా వికలాంగులకు ఇలా 500 ఉంటే ఇలా 1500 చేసిండు. 1500 నుంచి 3000 రూపాయలు పింఛన్ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు వృద్ధాంతలకు కూడా, ఇద్దరి భార్యాభర్తలకు కూడా పింఛన్ పెడతాడు. రైతు బంధు కానివ్వండి, ఇప్పుడు భగీరథ నీళ్ళు కానివ్వండి, కాలువల నీళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి సేవ చేసిన కేసీఆర్ని ఖచ్చితంగా గెలిపేయాలని ప్రతి ఒక్కరి నోట మాట అందరి చేతలో ఉంది. అలాంటి వ్యక్తి పోయినసారి గెలిచిన టీఆర్ఎస్ గారు, కేసీఆర్ గారు మళ్ళీ గెలవడానికి కారణమైంది సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇంత అభివృద్ధి చేసిండు. ఇప్పుడు కొన్ని పక్క విలేజ్లో చాలామంది రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు, 7 రోజు 5 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఇవాళ ఒక పంటకి పండిందో పండలేదో ఆ రైతులకు ఇబ్బంది కాకుండా 4000 ఇస్తాడు. 4000 నుంచి ఇంకా 1000 రూపాయలు రెస్టింపించి ఇలా రైతులకు సాయం చేస్తాడు. 2 పంటలకి 10000 రూపాయలు సాయం చేస్తాడు. మళ్ళీ కానివ్వండి, వికలాంగులు ఉన్నారు. వికలాంగులు ఒకప్పుడు చాలా బీదలో ఉన్నా సరే, మంచోళ్ళు కావచ్చు, ఆస్తిపరులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకు డబ్బులు అందని రోజుల్లో 1500 రూపాయలు పింఛన్ ఇచ్చిండు. ఇవాళ దాన్ని రెట్టింపు చేసి 3016 రూపాయలు పింఛన్ ఇస్తాడు. మళ్ళీ ఒకటి ఏంటంటే, రైతులకి, కౌలు రైతులకు కూడా సాయం చేస్తుండడు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. ఇలాంటి సమయంలో కేసీఆర్ని ఖచ్చితంగా గెలిపించాలి. ఇక్కడ ఈ తండలో ఉన్న గ్రామ పంచాయతీ నుంచి రాములాల్ ఎవరండి, గుగ్గులోతు రాములాల్ గారిని ఘన విజయంగా గెలిపించి టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని కోరుకుంటాను. నేను సహకరిస్తాను మీరు భావిస్తున్నారు? బలపాల లింగతండ మాది గ్రామము. ఏంటంటే ఏ నాయకులైనా సరే కాదంటలేం, కానీ మాకు తండాభివృద్ధి జరగాలి, దానికోసం వీధి ఒక సపోర్ట్ చేస్తున్నాం అందరికీ. ఎవరైనా సరే మాకు తండాభివృద్ధి చేయాలి, ఏ నాయకుడైనా మాకు భేదాలు లేకుండా స్వయంగా మేమే ముందుకు వచ్చి ముందు నడిపించి ఓట్లేసి గెలిపించి ఆ తండాభివృద్ధి కోసం ఎక్కువ మేము పాటుపడేది. ఈ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడు ఏదో ఇస్తాడు ఏదో చేస్తాడు అనేది మాకు అవసరం లేదండి. తండాభివృద్ధి వీధి మాకు డ్రైనేజ్ మురికి కాలువలైనా, ఏదైనా రోడ్లు సమస్యలైనా, లైటింగ్స్ అయినా, ఏమైనా చిన్న చిన్న పనులు అయినా అందుబాటులో ఉండి చెప్పే నాయకుడిని మేము ఎంచుకుంటామండి. అది మా ఒక లక్ష్యంగా డ్యూటుగా మేము సాగుతున్నాం. ఎవరైతే మీకు గ్రామాభివృద్ధికి సహకరిస్తే మీరు భావిస్తున్నారు? గ్రామానికి సహకరించడం ఏ నాయకుడు మాకు మనస్ఫూర్తిగా నచ్చితే చేయగలుగుతాడని దమ్మున్న నాయకుడికి మేము ఇస్తామండి.